కమలం పార్టీ అంటేనే మండిపడుతున్నారా సీఎంలు? బీజేపీని తూర్పార పడుతూనే ఉన్నారు. ఓ సీఎం ఏకంగా ఫెడరల్ ఫ్రంట్ పెట్టి ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్నారు. మరో సీఎం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. చివరకు నిన్న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నదే అయినా ఈ న్యూస్లో కొత్తే ఉంది అనుకోకండి, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు పాలక వర్గాలను నియమించాయి ఆయా ప్రభుత్వాలు. ఈ కమిటీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులకు స్థానం కల్పించాయి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు. ప్రపంచంలోనే ప్రముఖ ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యురాలిగా మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ బాబు మునిగంటి వార్ సతీమణి, స్వప్న మునిగంటి వార్ను నియమించింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు తెలంగాణలోని త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరం పాలక మండలి ఏర్పాటులోనూ మహారాష్ట్రకు చెందిన బీజేపీ వారికే ప్రాధాన్యం కల్పించటం విశేషం. గడ్చిరోలి జిల్లా బీజేపీ నాయకుడు సిరంచోకు చెందిన సత్యనారాయణ మంచాల్ వారును తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఓవైపున బీజేపీని విమర్శిస్తూనే మరోవైపున పొరుగు రాష్ట్ర బీజేపీ నాయకులకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టడం విశేషమనే చెప్పాలి. ఏపీలోని టీడీపీ, తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయా లేక తప్పుదారి పట్టిస్తున్నాయా అన్న చర్చ సాగుతోంది రెండు రాష్ట్రాల్లో. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కమలం పార్టీని వదలలేక ప్రజల చెవిలో పూలు పెడుతున్నాయా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.